గుండు హనుమంతరావు కన్నుమూత. ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గుండు హనుమంతరావు ఎస్ఆర్ నగర్లోని ఆయన స్వగృహంలో మరణించారు. 1956లో విజయవాడలో జన్మించిన గుండు హనుమంతరావు 400కు పైగా చిత్రాల్లో నటించారు. జంధ్యాల ఎస్వి కృష్ణారెడ్డి తీసిన సినిమాలతో ఆయన ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు. జంధ్యాల తీసిన ఆహన పెళ్ళంట సినిమా గుండు హనుమంతరావు మొదటి చిత్రం. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. కొబ్బరి బొండం, మాయలోడు, శుభలగ్నం, యమలేల, అహనా పెళ్ళంట, పెళ్ళం ఊరెళ్తే ఇలా ఎన్నో సినిమాల్లో గుండు హాస్యాన్ని మనం చూడొచ్చు. వీటితో పాటు టీవీ సీరియల్ అమృతం కూడా గుండు హనుమంతరావుకు ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చింది. కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న గుండు హనుమంతరావు చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆలీ స్వయంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆలీ చేసిన ఓ షో ద్వారా విషయం తెలుసుకున్న చిరంజీవి కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చేయూతనిచ్చింది. అలా కాస్త కోలుకున్న గుండు హనుమంతరావు ఈ మధ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. ఆరోగ్యం మెరుగుపడిందనుకున్న సమయంలో ఆదివారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే దగ్గరలోని హాస్పిటల్కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే గుండు హనుమంతరావు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.